అది కాదు అంటే నిన్న జీజీహెచ్ హాస్పిటల్ అనేది జిల్లాకు సంబంధమా కామారెడ్డి కాన్స్టిట్యున్సీకి సంబంధమా? జీజీహెచ్ హాస్పిటల్ అనేది జిల్లాకు సంబంధమా కామారెడ్డి కాన్స్టిట్యున్సీకి మాత్రమే సంబంధమా? అటువంటిప్పుడు మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలను ఇన్వైట్ చేయాలి కదా, చేయాలనా వద్దా? టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నా సరే, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా సరే, నేను ఎమ్మెల్యే పవర్స్ గురించి మాట్లాడుతున్నాను. నాట్ ఓన్లీ బీజేపీ, నాట్ ఓన్లీ టీఆర్ఎస్, నాట్ ఓన్లీ కాంగ్రెస్, ఎమ్మెల్యేకి ఉన్న మినిమం ప్రోటోకాల్ గురించి ప్రశ్నిస్తున్నా నేను. వాళ్ళని ఎందుకు పిలవలేదు? పిలవాలనా వద్దా? ఎక్కడ పోయింది కామన్ సెన్స్? చదువుకున్నారు కదా అందరూ, ఆయన ఐఏఎస్, మీరు డాక్టర్లు, నేనంటే 12వ తరగతి అన్న, మళ్ళీ ప్రజలందరికీ చెప్పినాం, నాకైతే సిగ్గులేదు, అంటే సిగ్గులేదంటే ఉన్నది, సిగ్గుపడ. కాబట్టి నేను 12 ఫెయిల్ అన్న, నిజమే, నాకు 10th పాస్ సర్టిఫికేటే ఉంది. ఇది ఎమ్మెల్యేగా విశిష్టత కాదు. ఆఖరికి ఏమైంది, వెంటనే వైర్లెస్ది వచ్చింది 623కి. మీకెప్పుడు వచ్చింది మెసేజ్ వస్తుండని? మళ్ళా గొడవగానే 8:30కి క్యాన్సల్ అన్నారు. మళ్ళా 9:00 సార్ కన్నానట్టు, నేను మీ కీపును కాదు పిలిస్తే వచ్చేటందుకు పొమ్మట పోయేటందుకు నేను ఎమ్మెల్యేనని చెప్పినాము. ఇదే మాట చెప్పినాను, రాయాలా? ఇది ఎంత రాయాలా? అందరు జనానికి తెలవాలా? మస్తికెక్కి ప్రభుత్వంలో ఉన్నామని చెప్పి ఇష్టం ఉన్నట్టు చేస్తే ఊరుకొనేందుకు సావు చచ్చి దద్దమ్మలు ఉంటే ఎమ్మెల్యే నోరు మూసుకొని కూర్చుంటూ ఉండొచ్చు. నాకు ఇది ఎమ్మెల్యే కన్నా ఎక్కువ నా ఇండివిజువాలిటీ ముఖ్యం. ప్రజలు ఓట్లేసి గెలిపించారు. ఇవాళ ఇద్దరు ముఖ్యమంత్రుల మీద గెలిచిన ఆషామాషి వ్యవహారం కాదు. నేనేది గాల్లో గెలవలే, పార్టీ పేరు మీద గెలవలే. నేను కష్టపడితే గెలిచినాం, పార్టీ సాయంతో గెలిచినాం, పార్టీ నన్ను నమ్మింది, టికెట్ ఇచ్చింది, ప్రజలు నన్ను ఆశీర్వదించారు, నేను గెలిచిన కష్టపడి ఇద్దరు ముఖ్యమంత్రుల మీద. రిమెంబర్, ఇది అందరు యాద ఉంచుకోవాలి ఇన్ ఫ్యూచర్ ఆల్సో. అన్లవంగా నేనేదో కరప్టెడ్ ఎమ్మెల్యేని కాదు, కలెక్టరేషన్ ఎమ్మెల్యేని కాదు, కలెక్షన్ కోసం బ్లాక్మెయిలర్ని కాదు, ఎదుటోళ్ళని బెదిరించి పైసల కోసం తయారయ్యటోని కాదు. నేను వెరీ సిన్సియర్, నేను రూపాయి దానం ఇచ్చేటోని కానీ, 1 రూపాయి తీసుకుంటాను కాదు, నేను ఎవరి దగ్గర చేయి చాపేటోని కాదు, నాకు అవసరం లేదు. అంత హీన పరిస్థితి వస్తే దుకాణంలో జీతం ఉంటాం కానీ ఎవరి దగ్గర కూడా చేయి చాపటము అవసరం కూడా లేదు. కానీ ఒక ఎమ్మెల్యేకు ఉండాల్సిన గౌరవము ఎమ్మెల్యే పోస్టుకు లేకపోతే ప్రజలు వేసిన ఓటుకు విలువ లేదని భావిస్తూ కొట్లాడుతున్నామే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. ఇది అయిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది. నేను 2:30కి వచ్చి ఇనాగ్రేషన్ చేస్తా, కానీ నేను చెయ్యా, కలెక్టర్ గారు మీరు చేయండి. లేకుంటే సిన్సియర్ ఆఫీసర్ ఉన్నాడు కదా, డిఎంహెచ్ఓతో చెప్పండి, డిహెచ్ఎస్ఎస్ డిసిహెచ్ఎస్తో చెప్పండి, లేకుంటే జీజీహెచ్ సూపరింటెండెంట్తో చేపియండి, ఆఖరికి అటెండర్తో చెప్పండి, సులభ్ కాంప్లెక్స్ ఫ్రీగా ఇచ్చిన ఆయనతో కూడా చేపియరు, నేను పక్కన నిలబడతా, వాళ్ళతో చేయండి. ఇట్ ఈజ్ ఎమర్జెన్సీ కాబట్టి ప్రోటోకాల్ ప్రకారంగా లొల్లిపెట్టుకుంటే 12వ తారీఖు నాడు నోటిఫికేషన్ వస్తే అది 2-3 నెలలు వాడలేని పరిస్థితి వస్తుంది, సర్వీస్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి, అది ఎమర్జెన్సీ కాబట్టి నేను పక్కన నిలబడతా, మీరు చేయండి. కానీ ప్రోటోకాల్ అంటే యాజ్ పర్ రూల్ ప్రకారం ఉంటే నేను వస్తా, లేదు రూల్ అవసరం లేదంటుకుంటే మీరు చేయండి, నేను పక్కన నిలబడతా, నాకు అటువంటి ఈగోస్ లేవు, నాకు అవసరం లేదని చెప్పినాం. 9 అయింది, 9:30 శివరాత్రి జాగరణకు నేను వచ్చిన, 9:45 రావాల్సి వచ్చింది, 7 గంటలకు ఉండాల్సిన. వచ్చి 10 నిమిషాలు ఆడికి కూర్చుంటే మళ్ళీ ఫోను, ఆడికి రాకముందు మా జిల్లా కలెక్టర్ గారికి విసుగచ్చేసినట్టున్నది, ఓపిక లేదు, ఏం చెప్పాలని అర్థమవుతలేదు, జీవోలని నేనే చెప్తున్నాం, గెజెట్లు నేనే చెప్తున్నాం, వాళ్ళు చదువుకున్నారు నేను చదువుకోలేదు, వాళ్ళకి పిఏలు పిఎస్లు చెప్పేటోళ్ళు పక్కపొంటి స్పెషల్ సెక్రటరీలు ఉంటారు, నేను నాకు పిఏలేడు పాడలేడు, నా తెలివి నేను నమ్ముకొని నా ఫోన్ నేను పట్టుకున్నా, నేను నాకు తెలిసింది అయితే చెప్పినాం, ఇవన్నీ రూల్ పొజిషన్ ఉంది అని చెప్పినాం, లేదు అని అంటే రాజీనామా చేసి పడేస్తా అని చెప్పింది. మళ్ళా పోటీ రెడీ, ఓడొస్తాడో రానిక పోటీ, ఇటు పారిపోయినాడు వస్తాడా ఓడిపోయిన వస్తాడో చూస్తా. ఆఖరికి ఇద్దరికి కూడా రెడీ ఉన్నది, వాళ్ళకన్నా ఒకసారి రూపెట్టుకోవాలి, ఈడు మమ్మల్ని కొట్టిండు, ఈయన కొట్టి వండబెడతామని వాళ్ళన్నా రావాలా, కనీసం జనమన్నా బాగుపడతారు.